हेलो फ्रेंड्स, वेलकम टू अश्वि तेलुगु व्लॉग्स। ना वीडियोस फर्स्ट टाइम चूस्तुंटे प्लीज़ डू सब्सक्राइब अंड इंस्टाग्राम लो कूडा फॉलो चेयंडि अंड नोटिफिकेशन्स टर्न ऑन चेयडम असलु मर्चिपोद्दु, अप्पुडैना कोत्त वीडियोस मिस अवकुंडा चूडगलुगुतारु। अंड इवाल वीडियो वच्चेसि विनायक चवति रोजु अन्नमाट। विनायक चवतिकि ई इयर मेमु यूएस लो उन्नाम, लास्ट 2 इयर्स इंडियालो चेसुकुन्नामु। अंड ई वीडियो वच्चेसि अत्तय्य ओक क्लिप वीडियो तीसि नाकु पंपिंचारु चूडमनि, मेमु एला चेसामो चूडमनि। अंड इंडियालो ओक मुंदे अयिपोतुंदि कदा मीकु पंडग, सो नाकु वीडियो वच्चेसिंदि माकु मार्निंग अय्येसरिकि। మేము లేచి ఇప్పుడే ఫోన్ మాట్లాడుతున్నాము। బాగుందత్తయ్య, పాలవెల్లి పెట్టారు కదా పైన, పాలవెల్లి పెట్టారు కదా ఈసారి, అదే పైన తలపైన అలా గొడుగు కాదు అది, అది మనం ఉన్నప్పుడు కూడా అలానే పాస్తాం అంటే ఫ్రెష్ గా లేవు ఇప్పుడు పూలు, నీకు చిన్న వీడియో పెట్ట అందులో ఉన్నాయి ఫ్రెష్ గా। అండ్ అత్తయ్య వాళ్ళ వినాయక చవితి వీడియో చూసేసాము, ఐ మీన్ ఇంకా వాళ్ళు నిమజ్జనం తీసుకెళ్లే ముందు మాతో చూపించి మాట్లాడారనమాట, అది అయిపోయింది। తర్వాత ఇది ముందు రోజే చేసాము ఈ పీటని, ఇది యాక్చువల్లీ మైకల్స్లో కొనుక్కొని వచ్చామన్నమాట। ఇవన్నీ వుడ్ పీసెస్, ఇవన్నీ అక్కడ దొరుకుతాయి, చిన్న చిన్న వుడ్ పీసెస్ ఒక ప్యాకెట్ తీసుకున్నాము। ఆ తర్వాత అవి క్యాండిల్ హోల్డర్స్ ఏదో ఉంటాయన్నమాట, అవి కూడా అక్కడ దొరుకుతాయి, అదొక ప్యాకెట్ తీసుకొచ్చాము। అండ్ ఇది ఒకటి సపరేట్గా తీసుకొచ్చాము, ఇది వీటిని పీటలుగా చేయడానికి తీసుకొచ్చుకున్నాం అన్నమాట। అండ్ పెయింటింగ్స్ కూడా కొనుక్కొచ్చుకున్నాము, అండ్ చూసారు కదా ఆ పీటని అలా పెట్టి క్యాండిల్ హోల్డర్స్ పెట్టి ఎక్కడ క్యాండిల్ హోల్డర్స్ అటాచ్ చేయాలి అనేది ఆ ప్లేస్లో పెన్సిల్తో మార్క్ చేసుకొని అక్కడ అతికిస్తున్నాం అన్నమాట। గ్లూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గ్లూస్ దొరుకుతాయి, వుడ్ది ప్లాస్టిక్ది అన్నీ దొరుకుతాయి అక్కడ, సో వుడ్ గ్లూ తీసుకొచ్చుకున్నాం మేము, దాంతో ఇప్పుడు అవి అతికించేస్తాము। ఫస్ట్ అయితే మార్క్ చేసుకుంటే కరెక్ట్ ప్లేస్లో పెట్టచ్చు అన్నమాట, మీరు ఇలాగే పెద్ద పీటలు కావాలంటే కూడా చేసుకోవచ్చు। మేమైతే ఫస్ట్ చిన్నది, అంటే మాకు చిన్నది చాలు అని చిన్నది చేసుకున్నాం వినాయకుడిని పెట్టుకోవడానికని। యాక్చువల్లీ నేను చేయడానికని ఇవన్నీ కొనుక్కొచ్చుకున్నాను, బట్ మురళి ఉండి నేను చేస్తాను, ఫ్రీగా ఉన్నానని తను చేస్తూ ఉన్నాడు, ఇంకా నేను వీడియో తీస్తూ ఉన్నాను। అండ్ మురళికి చాలా ఇంట్రెస్ట్ కూడా ఇలాంటివి చేయడానికి, సో ఇంకా తనే చేస్తున్నాడు, ఎవరు చేస్తే ఏముంది, ఇద్దరు కలిసి చేసాము। అండ్ ఇక్కడ అయితే ఇంకా అతికించేస్తున్నాం అన్నమాట వాటిని, అవి అతికించేసిన తర్వాత వాటికి కొంచెంసేపు టైం ఇవ్వాలి అతుక్కోవడానికి। ఆ తర్వాత వైట్ కలర్ ఆర్కలిక్ పెయింట్ వేస్తున్నాము, ఆ వైట్ కలర్ పెయింట్ వేస్తే ఏంటంటే బేస్ మనం దాని మీద ఏ కలర్ వేస్తే బాగా ఎలివేట్ అయ్యి బాగా కనిపిస్తుంది అన్నమాట, డైరెక్ట్ వుడ్ మీద వేస్తే ఆ కలర్ కరెక్ట్గా కనిపించదు, సో అందుకని మేము ఫస్ట్ వైట్ కలర్ అయితే పెయింట్ చేసేస్తున్నాము వుడ్ పీసెస్కి। ఇది యాక్చువల్లీ మనీ ప్లాంట్ దగ్గర ఒక వినాయకుడు ఉన్నాడు కదా, దాని కింద పెట్టుకోవడానికి తీసుకొచ్చాం అన్నమాట, ఇది ఒక పీటలాగా, బట్ దీనికి లెగ్స్ పెట్టకుండానే బాగుంది, సో ఇలానే వదిలేస్తున్నాం, దీనికి లెగ్స్ పెట్టట్లేదు। అండ్ వైట్ పెయింట్ వేసిన తర్వాత అది డ్రై అవ్వాలి, డ్రై అయిన తర్వాత మీకు ఏ కలర్ అయితే కావాలో పీటకి ఆ కలర్ వేసుకోవాలన్నమాట। మేమైతే ఇక్కడ ఈ రస్ట్ కలర్ లాంటిది వేసుకున్నాము, ఈ కలర్ అది వీడియో క్లిప్ నేను తీయలేదు, ఇంకా వైట్ డ్రై అయిన తర్వాత ఈ కలర్ వేసాము। ఈ కలర్ వేసిన తర్వాత ఈ ప్రింట్అవుట్ తీసి ఒక పేపర్ని ఫ్లవర్ని కట్ చేసుకొని ఆ పేపర్ని ఆ వుడ్ ఈ పీట మీద పెట్టి వైట్ కలర్ పెయింట్ వేసామన్నమాట, ఆ తర్వాత పేపర్ని తీసేసాము। ఫినిషింగ్ అంత సూపర్గా రాలేదు బట్ బాగుంది, మీరు కావాలంటే చేతితో కూడా వేసేయచ్చు, ఆ పెన్సిల్స్ అవి కూడా అమ్ముతారు అన్నమాట, వుడ్ మీద పెయింట్ పెన్స్ అన్నమాట, అవి అమెజాన్లో కూడా ఉన్నాయి, ఇంకా అక్కడ కూడా దొరుకుతాయి, తీసుకొచ్చుకొని చేసుకోవడమే। ఇంకా ఇది మార్నింగ్ అయిపోయింది, యశ్వి ఇప్పుడే లేసి వచ్చి అత్తయ్య వాళ్ళతో ఫోన్ మాట్లాడుతోంది, ఇంకా తనకి ఫ్రెష్ చేయించేసి తనకి వాష్ చేసిస్తే తినేసింది, ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా ప్రసాదాలన్నీ స్టార్ట్ చేశాను చేయడం। ఇంకా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుంటే దేంట్లోకి ఎంత కావాలో అంత యూస్ చేసుకోవచ్చు అన్నమాట, పాయసంకి ఇంకా పొంగల్కి వాటికి, సో ఇక్కడైతే పాయసం చేసేస్తున్నాను। తర్వాత ఇది మోదక్ చేయడానికి ఇంకా బియ్యపిండి ఒక కప్పుకి ఒక 2 కప్స్ వాటర్ వేసి కుక్ చేసుకోవాలన్నమాట, అది ఒక బాల్ లాగా చేసుకోవాలి, కొంచెం నెయ్యి కూడా వేసేస్తే అది కుక్ అయిన తర్వాత ఇలా రౌండ్గా ప్యాన్ కతుక్కోకుండా వచ్చేస్తుంది, అప్పుడు ఇంకా తీసి పక్కన ప్యాన్లో ప్లేట్లో పెట్టేసుకోవాలి। ఇంకా తీసి సపరేట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను, అది గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసేసుకోవాలి, లేదంటే రావు। దాంట్లో స్టఫింగ్కి నేను ఇక్కడ కోకోనట్ అండ్ కొబ్బరి బెల్లం రెండింటిని, బెల్లం అండ్ కోకోనట్ని కొంచెం వాటర్ వేసేసి దాన్ని ఒక మిక్చర్గా తయారు చేసుకుంటున్నాను అన్నమాట, దాన్ని స్టఫింగ్ చేస్తాను దాంట్లో,
చేతి కొంచెం నెయ్యి రాసుకొని ఒక ఒక బాల్ సైజ్ అంత బియ్య పిండి ముద్ద తీసుకొని దాన్ని అలా అనేసి మధ్యలో స్టఫింగ్ పెట్టేసి ఫోల్డ్ చేసాడు అన్నమాట. రౌండ్గా అలా ఫోల్డ్ చేసి ఎక్స్ట్రా పిన్ ఉంటే తీసేసేయాలి. వీటికి మోల్డ్స్ కూడా వస్తాయి, వీటిని చేసుకోవడానికి షేప్లు ఈజీగా. బట్ నేనైతే జస్ట్ చేతితోనే రఫ్గా చేసేస్తున్నాను. చూడండి ఎంత వాచ్ అయ్యో. వీటిని ఇప్పుడు స్టీమ్లో కుక్ చేసుకోవాలన్నమాట ఒక 10-15 మినిట్స్. ఇడ్లీ ప్లేట్లో పెట్టేసి స్టీమ్ చేసేస్తాను నేను. అంతే 15 మినిట్స్లో రెడీ అయిపోతాయి. అంత సూపర్గా అయితే రాలేదు బట్ బాగానే వచ్చాయి. తర్వాత ఇంకా దద్దోజనం కూడా చేశాను. తర్వాత పొంగల్ చేసిన బెల్ల పొంగలి, తర్వాత లెమన్ రైస్ కూడా చేసేసాను. అన్ని వంటలు అయిపోయినాయి, ఇంకా యశ్వి కూడా రెడీ అయిపోతుంది. బట్టలు మడతలు వేయాలి. అత్త ఇచ్చింది బేబీ డ్రెస్ నీకు లత. అదంతే కరెక్ట్ గా ఉంది బేబీ సైజ్ డ్రెస్. ఇంకా యశ్వి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తుందనమాట ఆడుకోవడానికి. కొంతసేపు ఒక 1 అవర్ అనమాట ప్లే టైము. తను ఆ 1 అవర్లో వచ్చేసరికి నేను దేవుడి దగ్గర మొత్తం రెడీ చేసేసుకొని పెట్టుకుంటే తను వచ్చేస్తుంది. తను వచ్చాకే పూజ చేసుకోవాలని ఇంకా తను వదిలేసి వచ్చి ఇంకా అన్నీ చేసేసాను. ఇంకా వడలు కూడా చేసేసాను. ఇంకా కుకింగ్ అంతా అయిపోయింది. ఇంకా యశ్విని కూడా తీసుకొచ్చేస్తాను వెళ్ళి. అలా అన్ని తెచ్చుకోకూడదు బేబీ, బెలూన్ కూడా తెచ్చుకోకూడదు. పీకూదు కదా. గో 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 కిందకి అప్ప, కింద నుంచి పైకి వచ్చాం, పైకి నుంచి కిందకి వెళ్ళాలి కదా. ఇంకా యశ్విని కూడా తీసుకొని వచ్చేసాను. యశ్వి డ్రెస్ యాక్చువల్లీ లత ఆంటీ ఇచ్చారు తిరుపతిలో, వచ్చే ముందు గిఫ్ట్ ఇచ్చారు యశ్వికి. అండ్ చాలా బాగా సూట్ అయింది. అండ్ ఇంకా దేవుడి దగ్గర అన్నీ ఆల్మోస్ట్ రెడీ చేసుకున్నాను బట్ ఇంకా స్టిల్ చాలా వర్క్ ఉంది. యశ్వి వచ్చాక ఇవన్నీ చేస్తూ ఉన్నాను. ఇంకా యశ్వి వెళ్ళిన 1 అవర్లో కుకింగ్ మాత్రమే అయింది అనమాట నాకు. తర్వాత ఇంకా దేవుడికి వస్త్రాలు ఇవి రెడీ చేసుకున్నాను, ఒత్తులు రెడీ చేశాను, తర్వాత ఫ్లవర్స్ అన్నీ పెట్టేశాను. ఇంకా డెకరేషన్ చూసారా, ఇది గాజు గ్లాస్లో బియ్యం వేసి బియ్యంలో చెరుకు గడలు పెట్టి వాటికి తమలపాకులో ఒక తోరణం, తర్వాత మామిడాకులో ఒక తోరణం కట్టాను. చూడ్డానికి చాలా బాగుంది. అండ్ వినాయకుడిని, ఈ ఆరెంజ్ కలర్ వినాయకుడిని చూస్ చేసుకున్నాం మేము ఆ రోజు షాపింగ్లో. ముందు వీడియోలో చూపించాను కదా షాపింగ్కి వెళ్ళాము. ఇది $16 వినాయకుడు. యాక్చువల్లీ ఓన్గా చేసుకుంటే చాలా సాటిస్ఫాక్షన్ బట్ చాలా బిజీగా ఉన్నామన్నమాట. మురళి బిజీ, నేను యశ్వితో బిజీ. సో 2-3 అవర్స్ టైం స్పెండ్ చేయాలి మళ్ళీ వినాయకుడిని చేయాలంటే. సో ఎక్కువ ఫ్రెండ్లీ వినాయకుడిని అమ్ముతున్నారు కదా షాప్లో, సో అవి తెచ్చేసుకుందామని వెళ్ళి షాప్ అన్నిటితో పాటు షాపింగ్లో వినాయకుడిని కూడా తెచ్చేసుకున్నాము. లేదంటే క్లే దొరుకుతుంది, అది తీసుకొచ్చి చక్కగా చేసుకోవచ్చు. ఇంతకుముందు ఒకసారి చేసాము మేము బట్ ఈసారి అయితే కొనుక్కొని వచ్చేసాము. ఇలా వినాయకుడిని కొనుక్కొని వచ్చేసి మొత్తం డెకరేషన్ చేసేసాను. చిన్న చిన్న రోజెస్ దొరికాయి ఎల్లో కలర్వి, రెడ్ అయితే దొరకలేదు. సో ఎల్లో తీసుకొచ్చాను. ఆరెంజ్కి కూడా కాంబినేషన్ బాగుంటుందని. అండ్ చాలా అంటే చాలా బాగా సూట్ అయ్యాయి. దేవుడి దగ్గర పెడితే ఎంత బాగున్నాయో. తర్వాత ఇంకా పసుపు వినాయకుడిని చేసుకుంటున్నాను. అది మస్ట్ కదా, ఏ వినాయకుడిని పెట్టుకున్నా పసుపు వినాయకుడు కంపల్సరీ ఉండాలి. అండ్ ఇంకా అన్నీ నేను వెండి వస్తువులు ఎలా క్లీన్ చేస్తానో ఇంతకుముందు ఒక వీడియోలో చూపించాను. ఆ వీడియో చూడకపోతే చూసేయండి. అవి పాలిష్ చేశాను, లేదంటే చాలా అసలు నల్లగా అయిపోయినాయి అనమాట 3 ఇయర్స్ నుంచి యూజ్ చేయకపోవడం వల్ల. బట్ ఇప్పుడు మళ్ళీ నీట్గా వాష్ చేసి పాలిష్ చేసిన తర్వాత చాలా బెటర్గా వచ్చాయి. అంటే ఇంకా బెటర్గా చెయ్యొచ్చు బట్ నాకు అప్పటికే 2-3 అవర్స్ టైం అయిపోయింది ఆ వెండి వస్తువుల దగ్గరే. సో అందుకే అంత మాత్రం చేశాను నేను. ఇంకా ఆకు మీద చేయడానికి నాకు అంత బాగా కుదరలేదు. సో చేతిలో పెట్టుకొని మళ్ళీ చేతిలోనే చేసేస్తూ ఉన్నాను అన్నమాట. రెడీ అయిపోయింది, ఇంకా బొట్టు పెట్టేస్తున్నాను.
నాకైతే చాలా అంటే చాలా నచ్చింది వినాయక చవితి ఈసారి చేసుకోవడము. అంటే అన్నీ అలా కుదిరాయి అండ్ ప్రశాంతంగా పీస్ఫుల్గా చేశాను అనమాట పూజ. మురళీకి అయితే ఆఫీస్ వర్కే ఉండింది, ఇంకా నేనే మొత్తం చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఒక మెల్లిగా ఒక దాని తర్వాత ఒకటి హడావిడి లేకుండా. ఆ తర్వాత ఇంకా ఫ్రూట్స్ అయితే ఎక్కువ ఎక్కువ ఏం తేలేదు, కొన్నే తీసుకొచ్చాము. అండ్ ఇంకా ముందు స్టార్టింగ్లో చూసుంటే వీడియోలో ప్లమ్స్ అవి పెట్టామన్నమాట. తర్వాత మళ్ళీ డౌట్ వచ్చింది బ్లాక్ కలర్, అవి కొంచెం పర్పుల్ ఇష్ అనమాట, బ్లాక్ కూడా కాదు. బట్ చూడ్డానికైతే బ్లాక్గా ఉంటాయి, బ్లాక్ ఫ్రూట్స్ పెట్టచ్చో లేదో అనేసి ఇంకా అవి తీసేసాను నేను. ఇంకా ఈ ఫ్రూట్సే పెట్టాను, జామకాయ, తర్వాత యాపిల్స్, పేర్స్ పెట్టాను. అండ్ ఇంకా నేను రెడీ అయ్యి వచ్చేసాను, దేవుడి దగ్గర మొత్తం ఫినిష్ చేసుకొని రెడీ అయ్యి వచ్చాను అనమాట పూజకు ముందు. అంటే రెడీ అయ్యి వచ్చి పూజ దగ్గర రెడీ చేసుకోవాలంటే కష్టమవుతుంది, సో అందుకని మొత్తం ఫినిష్ చేసుకొని రెడీ అయ్యి వచ్చాను. ఈ చీర ఇండియాలో వచ్చే ముందు తీసుకొచ్చుకున్నాను అనమాట. ఈ సారీ హైదరాబాద్లో కొన్నాను, అప్పుడు మీకు వీడియోలో కూడా చూపించాను నేను ఈ చీరని. అండ్ అదే అనమాట ఫస్ట్ టైం ఇప్పుడే వేసుకోవడం వినాయక చవితికి. అండ్ బ్లౌజ్ చాలా బాగా కుట్టారు, తిరుపతిలోనే కుట్టించుకున్న ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ చాలా బాగా సెట్ అయింది. ఆ తర్వాత ఇంకా యశ్వి కూడా నా దగ్గరకు వచ్చేసింది, చూస్తుంది అనమాట, అన్నీ అడుగుతుంది నన్ను ఏం చేస్తున్నావు ఏంటి అని. అండ్ జేజీ బర్త్డే ఇవాళ అని చెప్తూ ఉందన్నమాట. ఇంకా నేను ఇక్కడ ప్రసాదాలన్నీ పెడుతూ ఉన్నాను దేవుడి దగ్గర. లేదు అసలు వాళ్ళ దేవుడికే వాడుతున్నది ఎవ్రీ. యశ్వి ఇంకా ఆమె డ్రెస్ అది చూసుకుంటుంది అనమాట వీడియోలో. నేను అక్కడ దేవుడి దగ్గర అన్ని పెడుతుంటే ఇంకా అరిటాకు కూడా దొరికింది. అరిటాకు ఎంత తెలుసా కాస్ట్? $4 అనమాట. బట్ చాలా పెద్దదే, కానీ మనకు దేవుడి దగ్గర చిన్న పీసే అవసరం అవుతుంది, మిగతాదంతా ఇంకేం యూజ్ చేయము. ఇంకా బట్ పండగని తీసుకొచ్చేసాను దాన్ని కూడా. ఆ అరిటాకు చూస్తే దాంట్లో పెడితే చాలా బాగా అనిపిస్తుంది, సో అందుకని దేవుడి దగ్గర పెట్టేటప్పుడు అరిటాకు అయితే బాగుంటుందని అరిటాకులో పెట్టాను. జయశ్వి అయితే తన డ్రెస్ చూసుకోవడంలోనే సరిపోయింది తనకి, ఆ డ్రెస్ కోట్ ఓపెన్ అవ్వట్లేదు అంటూ ఉంది. ఇంకా డ్రెస్ అయితే చాలా బాగా నచ్చింది నాకు, అంటే సైజ్ కరెక్ట్గా సరిపోయింది. ఇంకా మ్యాచ్ బాక్స్ అంటే యశ్వికి చాలా ఇంట్రెస్ట్ అనమాట, అది తీస్తుంది. ఇంకా దాని క్యాండిల్ అంటుంది, ఇంకేదో మాట్లాడుతూ అడుగుతూ ఉందన్నమాట డౌట్స్. ఇంకా పూజ దగ్గర మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా దీపాలు పెట్టేసి ఫస్ట్ అయితే మనం ఇంట్లో దేవుడి దగ్గర దీపారాధన చేసుకోవాలి. పూజ ఏ వ్రతం చేసుకున్నా ఏం చేసుకున్నా దీపం పెట్టేయాలి ఫస్ట్ అక్కడ, తర్వాత అన్ని ఏ వ్రతం అయినా ఏదైనా చేసుకోవాలి అని అంటారు. ఫస్ట్ అయితే ఇంకా దీపాలు పెట్టేశాను నేను. తర్వాత పూజ ఆన్లైన్లో ఫోన్లో పెట్టుకొని వీడియో, పంతులు పూజ చేసే వీడియోస్ ఉంటాయి కదా అది పెట్టుకొని పూజ చేసుకున్నాము. ఇంకా యశ్వి అడుగుతూ ఉండింది నన్ను, జేజీ బర్త్డే కదా కేక్ కట్ చేయకుండా ఎందుకు ప్రసాదాలు పెడుతున్నాం మనం, కేక్ కదా తేవాలి, కేక్ కదా కట్ చేయాలి అని అడుగుతూ ఉంది అన్నమాట నన్ను. నా బలపటి చేతి కంఠమున్ వాక్కునన్ ఎప్పుడు బాయకుండిని తలకున నిన్ను వేడదన్ దైవ గణాధిపా లోకనాయక తుండము నేకదంతమున్ తోరపు బొజ్జయు వామహస్తమున్ మొండు ప్రియాయ నమః భక్త జీవితాయ నమః జితమన్మథాయ నమః ఐశ్వర్య కారణాయ నమః జ్ఞాన నిధయే నమః యక్ష కిన్నర సేవితాయ నమః గౌరీ సుతాయ నమః బలాయ నమః బలోతిథాయ నమః మంచి పుష్పములను అర్పించదము జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం. ఇప్పుడు ఇల్లు తీసుకొని అందరికీ పంచండి. సర్వే జన సుఖినో భవంతు. కాలిపోతుంది
మరి నువ్వు అలానే చేస్తున్నావు ఫేస్ రౌండ్ చేస్తావురా చూడు ఇలా స్నానం చేస్తాను ఇంకో రెండు సార్లు మళ్ళీ ఇంకా మురళి అయితే ఏం రెడీ అవ్వలేదు, తనకి ఆఫీస్ ఉంది కదా, సో మధ్యలో వచ్చి పూజలో కూర్చున్నాడు. ఇంకా మేమే రెడీ అయ్యి యశ్వి నేను ఇంకా అన్నీ రెడీ చేసుకొని పూజ చేసుకున్నాము. పూజ అయితే అయిపోయింది, ప్రసాదాలు అవి చేశాను నేను. తర్వాత ఇంకా కొబ్బరికాయ కొట్టేసుకొని ఇంకా తాంబూలం పెట్టి దేవుడి దగ్గర అన్నీ చేసేసాను. కొంచెంసేపు ఇంకా వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా, పీట చేసాం కదా, ఆ పీటని వినాయకుడు కింద పెట్టాము. హైట్ వచ్చింది వినాయకుడు చాలా బాగా వచ్చింది. అంటే ఒక ప్లేట్లో పెడతాం కదా వినాయకుడిని, ఆ ప్లేట్లో గెరిక కూడా తెచ్చాను నేను షాప్ నుంచి, అది కూడా వినాయకుడు కింద ఆ ప్లేట్లోనే వేసేసాను. గరిక అంటే ఇక్కడ రకరకాల ఆకులు అయితే ఏమీ దొరకలేదన్నమాట పత్రి, సో ఓన్లీ గరికనే అమ్మారు. అది వినాయకుడి కింద వేసే ఆ ప్లేట్లో గరిక పెట్టేసి దాంట్లో పీట పెట్టి ఆ పీట మీద వినాయకుడిని కూర్చోపెట్టామన్నమాట. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇంట్లో పూ మన చెట్ల పువ్వులు ఒక్కటి పెట్టినా చాలంట, అంటే కొనుక్క రాలేని వాళ్ళు, ఆ స్తోమత లేని వాళ్ళు, మన ఇంట్లో చెట్లది ఒక్క పువ్వు పెట్టినా చాలు దేవుడి కానీ ఏదో వీడియోలో చూశాను. అండ్ ఇక్కడ బంతి పూలు ఇంకా డైజీ ఫ్లవర్స్ ఇంట్లో మా చెట్టువి అన్నమాట. ఇంకా ఇవన్నీ పింక్వి అండ్ ఎల్లో రోజెస్ కొనుక్కొచ్చి పెట్టాను. అండ్ ఇక్కడ దీపం ఒకసారి శ్రీమంతం ఫంక్షన్కి వెళ్ళాం మేము యుఎస్కి రాగానే కొత్తల్లో, అప్పుడు ఆ శ్రీమంతులు రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చారు వాళ్ళు ఒక్క గిఫ్ట్ ఒక్క దీపమే ఇచ్చారు, ఆ దీపంనే అక్కడ పెట్టాను. చాలా బాగుంది ఆ దీపము, నాకు కూడా అనిపించింది రెండు ఇచ్చింటే బాగుండేది వాళ్ళు అని, బట్ ఒకటే ఇచ్చారు రిటర్న్ గిఫ్ట్గా. పప్పు నువ్వు తిన్నావు మామన్న ఇష్టంగా బేబీ అమ్మి పప్పు కొరకది బ్లౌజ్ బాగా కుట్టారు బాగుంది, కొద్దిగా లూజ్ అయిపోయింది మళ్ళీ యూజ్ అయిపోయింది. పప్పులో దోని రైస్ కావాలి మనం తినేది కావాలి సాయంత్రం రోజు తినిపించాలి. బేబీ మొన్న తిన్నా బేబీ తిండి పెట్టడం మానేసే, ఓన్లీ పప్పులు పెట్టే వాళ్ళ మీద ఇష్టం ఉండేది తింటారు లేదంటే లేదు ఆకులు అయితే అంతే. యశ్వి డ్రై నట్స్ అదే జీడిపప్పు బాదం అవి తినట్లేదని ఇంకా మురళి కోపం వస్తుంది అనమాట, ఏమి తినదు అని. నిజంగానే ఏమి తినదు అసలు తను, ఇడ్లీ దోశలు ఇవి తప్ప. ఇంకా తర్వాత దేవుడి దగ్గర ప్రసాదం తీసుకొని తింటూ ఉన్నాము. మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ అనమాట, ఇంకా పండగ రోజు ఒక్కరోజు ఒక్క పూటే భోజనము. మా వినాయక చవితి అయిపోయింది, సూపర్ డూపర్ గా చేసుకున్నాము. శ్రీతా చూడండి, యశ్వి కూడా న్యూ డ్రెస్ వేసుకుంది, ఇది తిరుపతిలో లత అంటూ ఇచ్చారు, సూపర్ క్యూట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. బాయ్ యశమ్మా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని, అంతవరకు బాయ్ బాయ్.